नमस्ते वेलकम टू तेरचाटु राजकीयम सरिपड़ा बलम लेकपोयिना तम अभ्यर्थिनी राष्ट्रपतिगा नियमिंचुकोवालनी मोदी सर्कार पट्टुदलतो उंदी लेक्कलु अटु इटु अयिना तमदे पैचेयि अव्वालन्नट्लु पावुलु कदुपुतोंदी इंत चेस्तुन्ना इप्पटिवरकु अधिकारिकंगा अभ्यर्थिनी प्रकटिंचलेदु कमलनाथुलु తిరుగులేని ఆధిక్యతతో వారు ప్రెసిడెంట్ను గెలిపించుకోవాలని చూస్తున్నారా అందరికీ ఆమోదయోగ్యమైన వారిని ఎంపిక చేయాలని చూస్తున్నారా అసలు బీజేపీ లెక్కలేంటో ఇవాల్టి తెరచాటు రాజకీయంలో చూద్దాం భారత రాష్ట్రపతి ఎన్నిక విషయంలో అభ్యర్థిపై భారతీయ జనతా పార్టీ బోలెడంత సస్పెన్స్ ను మెయింటైన్ చేస్తూ వస్తోంది ఈ సస్పెన్స్ అనంతరం బీజేపీ ఒక సర్ప్రైజ్ ప్రకటనతో కొత్త రాష్ట్రపతిని రాష్ట్రపతి భవన్ కు పంపే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి విశేషం ఏమిటంటే రాష్ట్రపతి అభ్యర్థిత్వం విషయంలో ఇలాంటి సస్పెన్స్ కమలం పార్టీకి కొత్త కాదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది గత రాష్ట్రపతి ఎన్నికల్లో కూడా రామ్నాథ్ కోవింద్ను రాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటిస్తూ కూడా బీజేపీ చాలా మందిని ఆశ్చర్యపరిచింది వాస్తవానికి కమలం పార్టీ రాజకీయాలను చాలా క్లోజ్ గా ఫాలో అయ్యే వారికి తప్ప సౌత్ ఇండియాలో రామ్నాథ్ కోవింద్ గురించి పెద్దగా ఎవరికీ తెలియదు బీజేపీకి రాష్ట్రపతి అభ్యర్థిని గెలిపించుకునే అవకాశాలు ఉన్నాయనేది అప్పటికే అందరికీ తెలిసిన విషయమే అయినప్పటికీ కోవింద్ అభ్యర్థిత్వం మాత్రం ఆశ్చర్యకరమే బహుశా అలాంటి ఆశ్చర్యకరమైన ఊహకు అందని అభ్యర్థి ప్రకటన ఈసారి కూడా బీజేపీ వైపు నుంచి ఉండవచ్చనే అభిప్రాయాలు ఏర్పడుతున్నాయి అయితే ఇప్పటికే పలు పేర్లు చర్చలో ఉన్నాయి వివిధ రాష్ట్రాలకు కేంద్రంలోని మోదీ సర్కార్ నియమించిన పలువురు గవర్నర్ల పేర్లు ఈ జాబితాలో ఉన్నాయి ఈ జాబితాలో తమిళసైతం మొదలుపెడితే ద్రౌపది ముర్మా వరకు గవర్నర్ల పేర్లు ఉన్నాయి వీరిలో సౌత్ ఇండియా కోటా ఎస్టీ కోటా ముస్లిం ఇలాంటి రిజర్వేషన్లే విశ్లేషణలకు అందుతున్నాయి ఈసారి సౌత్ వ్యక్తికి రాష్ట్రపతిగా అవకాశం ఇవ్వాలనుకుంటే తమిళసైకు అవకాశం దక్కవచ్చని ముస్లింకు ఇవ్వాలనుకుంటే కేరళ గవర్నర్కు ఎస్టీకి అనుకుంటే ముర్ముకు అవకాశం దక్కవచ్చని విశ్లేషణలు ఉన్నాయి ఇక దశాబ్దాలుగా బీజేపీ మైనారిటీ విభాగం అధ్యక్షుడిగా వ్యవహరిస్తూ వస్తున్న ముక్తార్ అబ్బాస్ నఖ్వీ పేరు కూడా వినిపిస్తోంది అయితే ఇలాంటి పేర్లు వినిపించడంలో వింత లేదు ఎస్సీ ఎస్టీ మైనారిటీ వర్గాలకే బీజేపీ విషయంలో ప్రాధాన్యత ఇవ్వనుందని స్పష్టమవుతుండడంతో ఈ పేర్లు తెర మీదకు వస్తున్నాయి ఈ వర్గాల నుంచి ఊహించని పేరును ఆఖరి నిమిషంలో బీజేపీ ప్రకటించే అవకాశాలు కూడా ఉన్నాయన్న అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది కోవింద్ను ఎంపిక చేసిన తరహాలో ఈసారి కూడా ఎంపిక ఉండవచ్చు అంటున్నారు